అన్ని బడా కార్పొరేట్ సంస్థలే, కానీ వాటి బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే మాత్రం అప్పుల కుప్పలు. అంబానీ నుంచి అదానీ దాకా, టాటాల నుంచి జిఎంఆర్ వరకు, ఇలా ఇండియాలోని టాప్ రేటెడ్ బ్లూ చిప్ కంపెనీలన్నీ డేట్ బర్డెన్తో కుంగిపోతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కార్పొరేట్ ఇండియా మొత్తం అప్పుల భారం 21 లక్షల కోట్ల రూపాయల పైమాటే. అది ఇప్పుడు బిజినెస్ పత్రికల పతాక శీర్షికలకెక్కి చర్చనీయాంశమైంది. ఇందుకీ ఇండియన్ కార్పొరేట్స్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాచ్ దిస్ స్టోరీ. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 7.6% గ్రోత్ రేటుతో దూసుకుపోతుందని గణాంకాలు ఊదరగొడుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థకు బూస్టునిచ్చే బడా కార్పొరేట్ సంస్థలన్నీ ఇప్పుడు అప్పుల భారాన్ని మోస్తూ సతమతమవుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుల మొత్తం అక్షరాల 160,000 కోట్ల పైమాటి. టాటాలు, బిర్లాలు, అంబానీలు, ఆదానీలు, ఇలా ప్రతి బిజినెస్ హౌస్ ఓవర్ డెట్ బర్డెన్తో కుంగిపోతోంది. వ్యాపార విస్తరణల కోసం భారీగా రుణాలను సేకరించిన కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ స్లోడౌన్ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. కార్పొరేట్ ఇండియా మొత్తం అప్పుల భారం 21 లక్షల కోట్లు దాటినట్లు రేటింగ్ ఏజెన్సీలు లెక్క తేల్చడంతో ఇప్పుడు ఆ వార్త బిజినెస్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అప్పులను తగ్గించుకునే మార్గాలను తక్షణమే అన్వేషించాలని కార్పొరేట్ సంస్థలకు తాకీదులనిచ్చాయి. ఇండియా గ్రోత్ స్టోరీపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, భారీ విస్తరణ ప్రణాళికలతో పెద్ద ఎత్తున అప్పులు చేసిన కార్పొరేట్స్ స్లోడౌన్ రిస్క్ను అంచనా వేయటంలో విఫలం కావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అనలిస్టులు అంటున్నారు. డౌన్ టౌన్ వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కంపెనీస్ కట్టడం, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ సినారియో ఏంటంటే కొంచెం హై ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకున్నప్పుడు కూడా నవ్వు. ఇప్పుడు కొంచెం లో ఇంట్రెస్ట్ రేట్స్లో రీస్ట్రక్చరింగ్ చేసుకున్నప్పుడు అది పాజిటివ్ అవుతుంది. చాలా స్మాల్ కంపెనీస్, మీడియం కంపెనీస్ కూడా చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఆర్ కొంచెం ఎకానమీ కొంచెం పాజిటివ్గా ఉంటే ఈ కంపెనీస్ కూడా కొంచెం మళ్ళీ మెరుగుపరిచిన తర్వాత దే విల్ డూ వెల్ ఇన్ ద లాంగ్ రన్. గ్లోబల్ స్లోడౌన్ కారణంగా ఎగుమతులపై ఆధారపడే కంపెనీలు, మెటల్స్, కమోడిటీస్ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చిన్న మధ్యస్థాయి కంపెనీలు అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితికి దిగజారిపోగా బడా కార్పొరేట్స్ అప్పులను తగ్గించుకోవటంలో భాగంగా నాన్ కోర్ బిజినెస్లను అమ్మకాలకు పెడుతున్నాయి. 2010 నుంచి 2015 వరకు దేశంలోని బడా కార్పొరేట్ గ్రూపుల రుణాలు భారీగా పెరిగాయి. భారీ రుణాలతో సతమతమవుతున్న కార్పొరేట్స్ ఇప్పుడు రుణాలను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డాయి. నష్టాల్లో ఉన్న యూనిట్లను అమ్మటం ద్వారా కొన్ని కంపెనీలు అప్పులను తగ్గించుకుంటున్నాయి. బడా కార్పొరేట్ సంస్థలకు వ్యాపార విస్తరణల కోసం రుణాలు సేకరించడం సహజమని, అయితే డెట్ బర్డెన్ భారీగా పెరిగినప్పుడు ఆస్తుల అమ్మకం, డెట్ రీస్ట్రక్చరింగ్ ద్వారా అప్పులను తగ్గించుకోవటం మంచి పరిణామమని, గ్లోబల్ ఎకానమీ తిరిగి పుంజుకుని ఎగుమతులు పెరిగితే వీటి పనితీరు మెరుగుపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. డెట్ అనేది, ఎక్సెస్ డెట్ అనేది ఒక ఆందోళనకరంగా చూడకుండా ఒక రాడికల్గా ఆలోచించి టైం ఇచ్చి రీస్ట్రక్చర్ చేసుకుంటే బాగుంటుంది. అది చాలా మటుకు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్న కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వాళ్ళ షేర్ ఆర్ వాళ్ళ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ డైల్యూట్ చేసి కొత్త ఇన్వెస్టర్స్ తీసుకురావడం, డెట్ తగ్గించుకోవడం చూస్తున్నాం. ఇది మంచి పరిణామం. ఇట్స్ అ పాజిటివ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఈ ఆర్థిక సంవత్సరం 4వ క్వార్టర్లో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు 16,000 కోట్ల నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ కార్పొరేట్ సంస్థల రుణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్డే